అధికారంలో ఉండి కూడా ఎక్కడ అన్యాయం దౌర్జన్యం చేయలేదన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రాజకీయ నాయకుడిగా తనపై క్లీన్ రికార్డు ఉందని, అదే తనను మరోసారి గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. 2014లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ లేకున్నా తాను ఎంపీగా గెలిచాను అని, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకున్నా మళ్లీ గెలుస్తానంటోన్న కొండా విశ్వేశ్వరరెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ ఫేస్ టు ఫేస్. లోక్సభ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు కూడా ఖరారు చేసి మనతో మాట్లాడి, కొండా విశ్వేశ్వరరెడ్డి సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్, ఎందుకంటే మీకు ఫస్ట్ లిస్ట్లో మీ పేరు వచ్చింది. సో మీ విజయ అవకాశం లేదంగానే ఏ విధంగా మీరు ప్రచారం స్టార్ట్ చేశారు? నేను ప్రచారము డిసెంబర్లో స్టార్ట్ చేసినాను. ప్రచారము అదే అంశాల మీద స్టార్ట్ చేసినాము. ఏదైతే 2014లో ఉండేనో ఆ అంశాలేంది, నీళ్లు నిధులు నియామకాలు. ఇప్పుడు కూడా అదే అంశాలంటే, ఐదేళ్లలో చేవల ప్రాంతానికి నీళ్లు రాలేదు, సాగునీరు రాలేదు, ఇంటింటికి నల్ల రాలేదు, తాగునీరు రాలేదు, మరి ఇంటింటికి ఉద్యోగాలు వస్తున్నాయి అది కూడా రాలేదు, ఉన్న ఉద్యోగాలు కూడా పోస్టులు భర్తీ చేయలేదు, చేసిన పోస్టులు వేరే జిల్లా వాళ్ళతో భర్తీ చేసిండ్రు, ఉన్న అవకాశాలు తీసేసిండ్రు, చార్మినార్ జోన్ల నుంచి తీసి. నిధులైతే రంగారెడ్డి జిల్లాలో బాగా నిధులు ఉంటాయి, ఆ నిధులు రంగారెడ్డి జిల్లా మీద ఖర్చు పెడతలేదు, వేరే జిల్లాల మీద ఖర్చు పెడుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఖచ్చితంగా 16 స్థానాలు గెలుస్తామని చెప్తుంది, మాకే టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, మీరు చెప్తారు? 16 అనే సంఖ్య చాలా విచిత్రంగా ఉంది, అది దాని లక్కీ నెంబర్ అది తెలియదు. స్వీట్ 16 అంటారు. మేము 2000 ఇస్తామంటే 2016 అన్నారు పెన్షన్లు. ఇప్పటి వరకు ధనవంతమైన తెలంగాణలో 2000 కూడా ఇస్తలేరు కానీ ఆంధ్రాలు ఇస్తున్నారు. మళ్ళీ ఏదో 16 అంటున్నారు. అంటే 16 ఆల్రెడీ ఉన్నారు కదా, ఏం చేసినో తెలియదు కానీ 16 సీట్లు గెలుస్తామంటున్నారు. అయితే ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతారు మేము 16 నుంచి 16 గెలుస్తామని? గెలవరు. సంఖ్యలు చూస్తే పోయినసారి ఎలక్షన్స్ అలా మైనార్టీస్ మొత్తం టీఆర్ఎస్కి వేసింది. ఈసారి ఇస్తుందా? ఎవరైనా మైనార్టీస్ టీఆర్ఎస్కి వేస్తుందా? ఎవరైనా మైనార్టీస్కి టీఆర్ఎస్కి వేస్తే ప్రధాని ఎవరైతారు? టీఆర్ఎస్కి వేస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా? టీఆర్ఎస్కి వేస్తే మోడీ ప్రధాని అవుతారా? అది వాళ్ళందరూ మంచిగా గమనించారు. రైట్. మీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మహేశ్వర ఎమ్మెల్యే తాజాగా టీఆర్ఎస్ వెళ్తున్నట్టు మనకు తెలిసింది, దాదాపు ఖరారు అయిపోయింది. ఉన్నారే ఒక్క ఒక ఎమ్మెల్యే, తానూరు ఎమ్మెల్యే. సో ఇవన్నీ కూడా దాదాపు 6 మంది కూడా టీఆర్ఎస్ వాళ్ళు. సో వీళ్ళన్నింటినీ ఏ విధంగా ఎదుర్కొని మీరు విజయం సాధిస్తారు? నంబర్ 1, పోయినసారి కూడా ఇట్లే ఉండే. పోయినసారి 2014లో కూడా నేను అధికార పార్టీ లేదు, మా ఎమ్మెల్యేస్ లేకుండే అయినా కూడా నేను ఎంపీలు గెలిచిన. అందుకే ఇది ఎగ్జాక్ట్ రిపీట్ ఆఫ్ 2014 ఎలక్షన్స్ అని అనిపిస్తుంది. ఇప్పుడు కూడా అధికార పార్టీ లేదు, ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే లేరు, అయినా కూడా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ నా నమ్మకం ఏంటంటే, తప్పనిసరిగా కార్యకర్తల నమ్మకం, తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవదు, ఈడ ఓడిపోతుంది. ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ గెలుస్తుంది. రైట్. కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గర ఉన్న నమ్మకం బలం ఏంటి? అసలు యాక్చువల్గా ఇప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమం అనుకోవచ్చా, కొండా విశ్వేశ్వరరెడ్డి మంచితనం అనుకోవచ్చు, ఏవి గెలిపిస్తాయి? ఈయన ఇంతకుముందు క్లీన్ రికార్డు ఉండే, ఇప్పుడు కూడా అధికారంలో వచ్చినా కనీసం ఒక్క భూమైనా కబ్జా పెట్టాలి కదా, కనీసం అధికారం వస్తే ఒక్కన్నా తన్నాలి కదా. ఈయన ఎవరిని తనలేదు, ఎవరిని భూమి కబ్జా పెట్టలేదు. బహుశా ఇటువంటి నాయకుడే కావాలనేమో అని అనుకుంటున్నారు, ఎందుకంటే ఇన్నేళ్ళు అటువంటి నాయకులను చూసిండ్రు. రైట్. మొత్తానికైతే ఇది చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తా ధీమా వ్యక్తం చేస్తున్నాడు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎందుకంటే 2014 విజయం మళ్ళీ రిపీట్ అవుతుందంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు, టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే వాళ్ళ ప్రధాని ఎవరో చెప్పాలని చెప్పి కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. సాగర్తో కలిసి నరేందర్, TV5 హైదరాబాద్.